ఉంటారు అసలు ఎంత స్నేహం అంటే వారి మధ్య ఎవరు కూడా వాళ్ళిద్దరి మధ్య అసలు ఎప్పుడైనా కొట్లాట్లు వస్తాయా అని కూడా ఊహించడానికి ఎవరు చేయరు ఆలోచన అయితే ఒకసారి వాళ్ళిద్దరు విపరీతంగా కొట్టేసుకుంటారు రే నీ అంత చూస్తా అంటే నీ అంతా చూస్తా అన్నట్టు వాళ్ళకి అసలు అర్థం కాదు ఏంట్రా అసలు వాళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటున్నారు ఏమైంది వాళ్ళిద్దరి మధ్య నిన్న మొన్నటి వరకు వానే ఉన్నారు కదా ఈ గొడవలు ఏంటి ఫైట్లు ఏంటని అడుగుతారు అంత దానికి పక్కన ఆ ఇద్దరికీ కామన్గా ఉన్నవాళ్ళు అంటారు ఉత్తుత్తి యుద్ధం లేదా మరి నిజమా మ్యాటర్ ఏంటో తెలియదు ఉత్తుత్తి యుద్ధం అవ్వచ్చు లేదా నిజంగానే కూడా ఫైట్ అవ్వచ్చు రీజన్ తెలియదు అని అంటారు సరే ఇంకొక విషయం మాట్లాడుకుందాం ఒక సినిమాలో హీరో కోటీశ్వరుడు అవ్వడానికి ఏం చేస్తాడంటే ఉత్తుత్తి బ్యాంకు ఉత్తుత్తి పోస్ట్ ఆఫీసులు పెడుతూ ఉంటారు సో ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి డబ్బులు వచ్చి డిపాజిట్లు చేస్తూ ఉంటారు పేరు మాత్రం ఉత్తుత్తి అంటే నిజంగా ఒక రెగ్యులర్ బ్యాంక్ ఉండే స్టైల్ ఉండదు జస్ట్ ఉత్తు జనరల్గా మనం ఈ ఉత్తుత్తి అన్నదాన్ని ఎక్కడ మాట్లాడతామంటే జరగని దాన్ని లేదా మభ్య పెట్టడానికి లేదా ఒక గేమ్ ఆడాలన్నప్పుడు ఈ ఉత్తుత్తి అనే పదాన్ని వాడుక భాషలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏపీ రాజకీయం విషయాన్ని వద్దాం గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏపీ బీజేపీ నాయకుల మధ్య వర్సెస్ అధికార పార్టీ వైసీపీ మధ్య తారా స్థాయిలో యుద్ధం నడుస్తోంది ఒక నాలుగు నెలల నుంచి అయితే ఆంధ్రప్రదేశ్కి బీజేపీకి సంబంధించి ఎప్పుడైతే అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టారో అంశాల వారీగా అధికార పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలని కుంభకోణాలని లెక్కలతో సహా డేటాతో సహా స్టాటిస్టిక్స్తో సహా ఇది జరుగుతున్న అక్రమం అవినీతి ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతోంది అని నేరుగా అధికార పార్టీని ముఖ్యమంత్రిని అలాగే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని విత్ డేటా ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు అసలు ముందుగా పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు అయిన తర్వాత లేవనెత్తిన అంశాల విషయానికి ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం ఆవిడ ఏం చెప్పారంటే అధ్యక్షురాలు అయినప్పుడు దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలనే ఆవిడ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు మద్యం విషయంలో మద్యం మాఫియా ఎలా చెలరేగిపోతుంది ఇసుక విషయంలో అధికార పార్టీ దోపిడీ ఏ స్థాయిలో ఉంది జిల్లాల వారీగా చెప్తున్నారు ఇసుక విషయంలో అయితే రాబడి యాభై ఆరు వేల కోట్ల రూపాయలుంటే ప్రభుత్వానికి అది ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయంగానే చూపిస్తున్నారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అని చెప్పి ఎక్కడెక్కడ ఎలా వస్తోంది ఆదాయాన్ని జిల్లాల వారీగా లెక్కలు చెప్పారు ఇదంతా ఇసుకకి సంబంధించి మద్యం మాఫియా విషయంలో కూడా ఆవిడ కొన్ని డీటెయిల్డ్గా జిల్లాల వారీగా లెక్కలు చెప్పారు సో కేవలం మద్యం అయితే నెలకే ఒక రెండు వందల కోట్ల రూపాయలు స్ట్రైట్గా తాడేపల్లికి చేరిపోతోంది అది ముఖ్యమంత్రి గారికి ఖాతాకి సంబంధించి వెళుతోంది అన్న స్థాయిలో ఆవిడ మాట్లాడారు వీటన్నిటికీ సంబంధించి సిబిఐ దర్యాప్తు జరపాలి అసలు ఈ డబ్బులన్నీ ఎట్టెళ్ళిపోతున్నాయి అని చెప్పి నేరుగా అమిత్ షాను కలవడం జరిగింది హోంమంత్రిని లేఖలు రాశారు అలాగే ఆ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అప్పుల విషయంలో కూడా అప్పటి రాగా లెటర్స్ అన్నింటినీ కూడా రాసి ఎలా జరుగుతోంది ఆదాయం ఎలా ఉంది వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు ఎలా జరుగుతోంది తతంగం అంతా కూడా అప్పుల కుప్పకి సంబంధించిన అంశాన్ని నిర్మలా సీతారామన్ కి ఈ మాఫియా చెలరేకపోవడానంతా కూడా అమిత్ షాని కలిసి ఇచ్చి నేరుగా సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు దీని తర్వాత ఇప్పుడు మళ్లీ ఆవిడ ఏదైతే సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణం రాజు బెయిల్ కి సంబంధించి జరుగుతున్నటువంటి వాయిదాల మీద వాయిదాలు దాదాపుగా మూడు వేల నలభై ఒక్క వాయిదాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా ఒక న్యాయ వ్యవస్థకే ప్రశ్నార్థకం ఛాలెంజ్ లాంటి అంశం ఎందుకు ఇన్ని వాయిదాలు ఇస్తున్నారు అంటూ ఒక పిటిషన్ వేయడం దానిపై సుప్రీంకోర్టు ఈ జాప్యానికి సంబంధించి సీరియస్ అవ్వడం ఇదంతా కరెక్ట్ కాదు అని నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది సో వీళ్ళ బెయిల్ రద్దు చేయండి అంటూ సాక్షాత్తు నేరుగాని దేశ సీజే కోర్ట్ సీజీఐకి లేఖ రాశారు బెయిల్స్ రద్దు చేయండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు వీళ్ళు అంతేందుకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎవరైతే అప్రూవర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సొంత బంధువులు వీళ్ళు ఇదే కాకుండా ఈ మద్యం కుంభకోణంతో పాటు వైజాగ్ భీమిలీలో నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల భూములకి సంబంధించి యాభై ఏడు కోట్ల రూపాయలకే విజయసాయిరెడ్డి కూతురికి ఇవన్నీ కట్టబెట్టారు చాలా తక్కువ ధరకి దసపళ్ళ భూముల వ్యవహారం ఇలా ఒక్కొక్కటిగా ఆవిడ నేరుగా ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు బెయిల్ రద్దు చేయండి అంటూ నేరుగా దేశ సీజీఐకి కోర్టుకి సంబంధించిన సీజీఐకి లేఖ రాశారు బెయిల్ రద్దు చేయండి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు వైసీపీ విషయానికి వద్దాం సో ఎప్పుడైతే గత నాలుగు నెలల నుంచి అంశాల వారీగా అవినీతి అక్రమాలని చాలా సీరియస్గా పురంధేశ్వరి గారు టార్గెట్ చేస్తున్నారు ఇక వైసీపీ ఈ వ్యవహారాన్ని ఇంకొక అడుగు ముందుకేసి నేరుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి స్ట్రైట్గా పురంధేశ్వర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ చిన్న లాజిక్ మనం గమనించాలి ఆవిడ అవినీతి అక్రమాలని లేకపోతే కుంభకోణాలని ప్రశ్నిస్తుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మాత్రం ఆవిడని పర్సనల్గా టార్గెట్ చేశారు సో ఇవేంటి అవేంటి అని పర్సనల్గా మాట్లాడారు ఆవిడ పార్టీకి జరుగుతున్న పాలసీ మ్యాటర్స్ క్వశ్చన్ చేస్తే ఇక్కడ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు పురంధేశ్వర్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు కూడా కురిపించారు ఎయిర్ ఇండియా వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ముడుపుల వ్యవహారంలో పురంధేశ్వర్ గారు లేరా అలాగే ఫైనాన్షియల్ లో విల్లాలు గడుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కొడుకు హితేష్ గీతం భరత్ మధ్య సిండికేట్లో ముడుపులు అన్నీ కూడా ఎలా వస్తున్నాయో వాళ్ళంతా డీల్ చేస్తున్నారంటూ ఈ అంశాలని పర్సనల్ గా టార్గెట్ చేశారు సో ఆవిడే కుంభకోణాలు ప్రశ్నిస్తే పర్సనల్ గా టార్గెట్ చేశారు చూసే వాళ్ళకి మట్ ఏదైనా పురంధేశ్వరి గారు కాబట్టి అది బీజేపీకే తగులుతోంది కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా అసలు ఏంటి వైసీపీ బీజేపీ ఈ స్థాయిలో ఎందుకు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు కంప్లైంట్లు ఇచ్చే స్థాయికి ఎందుకు వెళ్ళింది దీంతో పాటు ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది సో బీజేపీకి సంబంధించిన ఒక కార్యవర్గ సభ్యుడు ఒకరు సుబ్బారెడ్డి గారు ఆయన మళ్ళీ వైసీపీని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కండక్ట్ చేసి ఆయన కూడా మాట్లాడారు అసలు పురంధేశ్వరి గారు రాజీనామా చేసేయాలంటూ బీజేపీ కార్యవర్గ సభ్యుడంటూ ఇక్కడ ఒక ట్విస్ట్ అసలు బాబుకు మేలు చేస్తున్నారు సీనియర్స్ నోరెత్తనివ్వటం లేదు అంటూ వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడడం ఇక్కడ కోసమే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే పురంధేశ్వరి గారు అధ్యక్షులు అయిన తర్వాతే వైసీపీ నాయకులకు సంబంధించి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారు అంతకుముందు సోమవీర్రాజ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఎక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడిన సందర్భం చూడలేదు మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఒక అడుగు ముందుకేసి ఆవిడ ఆయన కూడా మరి పురంధేశ్వరి గారిని టార్గెట్ చేయడం చూసాం అసలు ఆవిడ బీజేపీలో లేదు టీడీపీలో ఉన్నట్లే అనిపిస్తోందని సో బాబుతో కలిసి ఎన్టీఆర్కి వెన్నుపోటు పోడి చేసిందని ఇట్లా వాళ్ళ స్థాయిలో ఆయనకు వచ్చే రెగ్యులర్ స్టైల్ వాగ్దాటితో ఆయన మాట్లాడేశారు మొత్తంగా ఇవి చూస్తున్న వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో ఎందుకంటే ఒక పక్కన టీడీపీ జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీలు వేసుకుంటున్నారు ఉమ్మడి కార్యక్రమాలు కార్యాచరణకి సిద్ధమవుతున్నారు మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు తొమ్మిదో తారీఖున మళ్లీ భేటీ అవుతారు ఈ తతంగంతా ఒక పక్కన జరుగుతూ ఉండగానే ఇప్పుడు వైసీపీ బీజేపీ యుద్ధాన్ని ఎలా చూడాలి ఇది ఉత్తి యుద్ధమా వ్యూహాత్మక యుద్ధమా లేకపోతే గత కొన్ని రోజుల నుంచి కూడా టీడీపీ జనసేన ఏ అయితే అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్లో మద్యంలో ఇసుకలో జరుగుతున్నాయో వాళ్ళు రీచ్లు వెళ్ళటం రకరకాల అంశాలను వాళ్లు బయటపడుతుంటే అవన్నీ నిజమని బీజేపీ నమ్మి వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఇవన్నీ బయట పెట్టి మాట్లాడుతున్నారా టీడీపీ జనసేన ఆల్రెడీ అలయన్స్ లో ఉంది కాబట్టి బీజేపీ వాళ్లతో వెళ్లి చేరే అవకాశం ఉందా లేకపోతే ఇదంతా ఒక వ్యూహాత్మక యుద్ధమా అందరూ